మన ఆఫీస్ లో కోటి రూపాయలు మిస్ అయిపోయాయమ్మా। అసలు ఈ ఉద్యోగం విషయమే అన్నయ్యతో చెప్పకుండా చేస్తున్నాను। కోటి రూపాయల ఇష్యూని 24 గంటల్లో నేను సెటిల్ చేస్తాను। అలాగేనమ్మా అలాగే। హలో హలో ఏయ్ కాల్ చేసి మాట్లాడరా ఏంటి। రేయ్ నాతో పని ఉంటే మళ్ళీ నువ్వే ఫోన్ చేయి। యూజ్లెస్ ఫెలో। साहू फोन राजमहल रास्यों ना चेतकोच्चा नी तो ना अवसर उड़ो नीक एला संबंध उर्थमरा नीक मध्य सीक्रेट लिंक इन दार मिस्टर मनोज भगवंतुडिकी भक्तुडिकी मध्य बंधम एप्पटिकी तेगिपोदु मिस्टर मनोज सृष्टि नुव्वे सृष्टिकर्तवु नुव्वे रेय मुंदे नेनु अडिगे दानिकी समाधानं चेप्पु कम ऑन अडगंडि मिस्टर मनोज विश्वंबर एवरो विश्वंबर एक्कड उन्नाडु विश्वंबर की नीक संबंधे समाधि चक्रवर्ती पेरे चक्रवर्ती मम्मी देहम एक्कड़े समाधि बैठ पड़ महिमात लगल एक्कड़नाई आ नगल ये देवतवे प्रश्न की समाधान कावाल साहू मिस्टर मनोज आ रोजु नीकु नाकु एंटी संबंधों अन्नाव साइकियाट्रिस्ट नी क्रिमिनल चेसार अन्नाव ना जोली की राकंडी अन्नाव इप्पुडु इन्नी प्रश्नलु अडुगुतुन्नावेंटी इप्पुडु पेशेंट वि नुव्वु साइकियाट्रिस्ट नी नेनु कदा साहो मिस्टर मनोज प्रयाणम नीदी साहो गम्यम मादी दारी मादी नडक नीदी मा दारिलोकी रा 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 वस्तुनान रा एक्कडिकि रम्मंटावु चेप्पु अड्रस चेप्तानु वस्तावा वस्तान रा चिन्नम्म देवी गुडी चिन्नम्म देवी गुडी चिन्नम्म देवी गुडी चिन्नम्म देवी गुडी पेनुगंचि प्रोलु గుడి దగ్గరికి వస్తే నీ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి। రా 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 మనోజ్ గారు ఆ సాహు సాలేగాడు ఏమంటున్నాడు। అసలు కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది నాయక గారు। బావగారు ఇంకా రాలేదు బావగారు। అలాగే బావగారు।
వంశీ గారి ఆరోగ్యం కుదుటపడాలి. అల్లివేణక్కను నా తోడికోడలుగా తీసుకురావాలి. మామయ్యకు పెళ్ళి ఎందుకు చేసుకున్నానో నిజం చెప్పాలి. ఇన్ని సమస్యలు నా ముందున్నాయి. సమస్యలన్నింటినీ నేను సాల్వ్ చేస్తానో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎండి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. బాబాయ్, నేను ఇంటికి వెళ్తాను. అక్కడ వంశీగారు ఏం గొడవ చేస్తున్నారో ఏంటో. అలాగేనమ్మా, అలాగే ప్లీజ్. కృష్ణవేణి మర్చిపోయిందా ఏంటి? డబ్బు సంగతి అడగదేంటి? ఈ రోజుతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకుంటే. ఏం వీరభద్రం, నీ మేనకోడలు అదే మన మేడం వచ్చి ఈ రోజుకి వెళ్ళిపోయిందయ్యా. మనోజ్ గారు, ఆ సాహు సాలేగాడు మళ్ళీ మీకేదైనా ప్రమాదం తలపెడతాడేమోనని అనుమానంగా ఉంది. మీ వెంట నేను వస్తాను. ప్లీజ్ నాయక్ గారు, మీరిక్కడే ఉండండి, నేను హ్యాండిల్ చేయగలను. సరే, మీ ఇష్టం. వెళ్ళొస్తాం తాతయ్య. టేక్ కేర్ మనోజ్. ఆపు. ఏమైంది తాతయ్య గారు? ఒక్కసారి వెనక్కుపోని. ఏమైంది తాతయ్య గారు? ఏం లేదు బాషా, నువ్వు వెళ్ళు. అలాగే తాతయ్య గారు. ఒరే రాజగోపాల్,
రాజగోపాల్, ఒరే రాజగోపాల్, రాజగోపాల్, ఒరే నువ్వు బ్రతికే ఉన్నావా? అసలు నీ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే అంటే రాజమహల్ రహస్యంలో బ్రతికున్నాడో చనిపోయాడో తెలియకుండా మిస్ అయిపోయాడు ఆ ఇంజనీర్ రాజగోపాల్ నువ్వేనా? రాజగోపాల్ ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా? శశిధర్ గారు, మన రియల్ ఎస్టేట్ వెంచర్ కి సంబంధించిన ఆ అన్ని డీటెయిల్స్ నా మెయిల్ ఐడికి పంపించారు కదా? ఆ పంపించానమ్మా. ఓకే. ఆ మావయ్య గారు ఆఫీస్ లాకర్లో ఉన్న 30 కోట్లు కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆ కొంచెం అవి తీసుకురండి. ఆ 30 కోట్ల అమౌంట్ నిన్న అడగలేదు, మర్చిపోయింది అనుకున్నాను. ఈరోజు ఏం చేయాలి? ఏంటి శశిధర్ గారు ఇంకా ఆలోచిస్తున్నారు? ఇప్పుడే తీసుకొస్తానమ్మా. అమ్మా కృష్ణవేణి, సారీ అమ్మా. ఏమైందండి? ఆఫీస్ లాకర్ తాళాలు కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నాయి కదా. ఓ ఇక్కడే ఉన్నాయి కదా, అనవసరంగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడే 30 కోట్లు తీసుకొస్తానమ్మా. అమ్మా 30 కోట్లు ఇందులో ఉన్నాయి. ఓకే మీరు వెళ్ళండి. అంటే లెక్క పెట్టమంటావా? అక్కర్లేదు, వెళ్ళండి. అలాగేనమ్మా, థ్యాంక్ యూ.
కూర్చోండి మామయ్య. పర్లేదమ్మా. మీరు కూర్చోకపోతే నేను నిలబడతాను. అయ్యో వద్దులేమ్మా, నువ్వు కూర్చో, నేను కూర్చుంటాను. అసలు 1 కోటి రూపాయలు పోయాయని మీకు ఎప్పుడు తెలిసింది మామయ్య? సరిగ్గా సంక్రాంతి పండక్కి ముందు రోజమ్మా. ఎలా తెలిసింది? శశిధర్ గారు లాకర్లోను 30 కోట్లు తీసుకురమ్మంటే నేనే తీసుకొచ్చి లెక్క పెడితే 29 కోట్లే ఉన్నాయమ్మా. లాకర్ తాళాలు, ఆఫీస్ టప్పు, వాటి రెస్పాన్సిబిలిటీ అంతా మీదేనా? నాకు సంబంధం లేదమ్మా. లాకరు, ఆఫీస్ తాళాలు శశిధర్ గారి హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. మరి మీరెందుకు ఆఫీస్ డబ్బుని, లాకర్ తాళాల రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు? నేను ఎంత వద్దన్నా, ఆ రోజు లాకర్లో డబ్బు పెట్టమని ఫోర్స్ చేసి మరీ నా చేత పెట్టించాడమ్మా. సరే మీరు వెళ్ళండి మామయ్య గారు. థ్యాంక్స్ అమ్మా. కాశీ. మేడం. సంక్రాంతి పండక్కి ముందు రోజు ఆఫీస్కి వచ్చిన విజిటర్స్ బుక్, సీసీ కెమెరా విజువల్స్ కావాలి. ఎందుకు మేడం? చెప్పింది చెయ్. సారీ మేడం. అలాగే మేడం. మేడం. మేనేజర్ గారు. మేడం. నేను అర్జెంట్గా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి తర్వాత సీసీ కెమెరా విజువల్స్ చూడాలనుకుంటున్నాను. ఒక 1/2 అవర్లో ఆ ఏర్పాటు చూడండి. అలాగే మేడం. మయూరి, కృష్ణవేణి ఆఫీస్కి వచ్చిన తర్వాత 30 కోట్లు తీసుకురమ్మంది. తర్వాత డబ్బులు బ్యాగ్ ఇచ్చాను, ఓకే అంది, అంతే. 29 కోట్లే ఉన్నాయని, కోటి మిస్ అయ్యాయని నువ్వు చెప్పలేదా? మనం ముందే చెప్తే దొంగ దొంగతనం గురించి చెప్పినట్టుంటుంది. అంటే? తను అడిగినప్పుడు చెప్దామని నేనే సైలెంట్ అయ్యాను. మరి వీరభద్రం మేనకోడలతో మొత్తం చెప్పే ఉంటాడు కదా. వీరభద్రం, మేనేజర్, కాశీ అందరూ క్యాబిన్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. ఈవిడ గారు పెద్ద సిబిఐ ఆఫీసరు, పెద్ద బిల్డప్ ఒకటి. అసలు 1 కోటి రూపాయలు స్వీట్ బాక్సుల్లో నుంచి మిస్ అయిపోయాయని తెలుసుకోవద్దు? ఆ స్వీట్ బాక్సుల్లో 1 కోటి రూపాయలు కొట్టేసే తెలివితేటలు కానీ, స్వీట్ బాక్స్లో నుంచి డబ్బు పోయిందని కనుక్కునే తెలివితేటలు కానీ, మనలాంటి జమీందారులకి వస్తాయి కానీ మిడిల్ క్లాస్ అమ్మాయి కృష్ణవేణికి అంత టాలెంట్ ఎక్కడుంది? సూపర్ శశి. 1 కోటి రూపాయల ఇష్యూ బయట పెట్టలేక ఎండీ పోస్ట్ మనకు వద్దురా దేవుడా అని పారిపోతుంది చూడు. మరంతే కదా, బ్యాక్ టు పెవిలియన్. కొత్త ఎండి క్యాలిబర్ ఏంటో చూద్దాం. క్యాలిబర్ లేదు, కాలిఫ్లవర్ పువ్వు లేదు. బాయ్. చిన్నత్తయ్య, నువ్వు ఆఫీస్కి ఎప్పుడొచ్చావు?